ార్క్ గ్లోబల్ అకాడమీ ఎంఈసిఈఈసి బీకాం బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీఎంఏ సీమాసిఏ సీఎంఏ యూఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మరి ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మధ్యలో సో నెంబర్ వన్ టీమ్కి కి అండ్ ఎస్ఆర్ కి జరగబోతున్న ఈ మ్యాచ్ మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో జరగబోతుంది మరి ఈ మ్యాచ్ లో ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయో దాని గురించి అనలిసిస్ చేయడానికి కూడా మనతో పాటు కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు సో హాయ్ సార్ యా మరి ఎస్ఆర్హెచ్ టీమ్ మరి అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటూ ఎక్కడో స్కై హైలో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా రెండు ఓటములతో దిగిపోయారు అనిపించింది మరి ఈ మ్యాచ్లో ఆర్ఆర్తో పోరు ఎలా ఉండబోతుంది ఓటములు వాళ్ళని కొంచెం ఇది చేసాయి బట్ డోంట్ ఫర్గెట్ ఇప్పటికీ కూడా ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ టీమ్ టోటల్స్ని రికార్డ్ చేసినటువంటిది త్రీ లో ఎస్ఆర్హెచ్ ఈవెన్ యాక్చువల్ చేసింగ్లో కూడా టూ హండ్రెడ్ ప్లస్ కేకేఆర్ తోటి జరిగినటువంటి మ్యాచ్లో టూ జీరో నైన్ చేస్ చేస్తూ టూ జీరో ఫోర్ దాకా వచ్చారు సో కాబట్టి టూ హండ్రెడ్ ప్లస్ కొట్టడం అనేటువంటిది ఎస్ఆర్ఎచ్కి ఈ సీజన్లో కామర్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలి అంటే బట్ అదే టైంలో అంటే ఓపెనర్స్ మీద ఎక్కువగా ఆధారపడటం అనేటువంటిది సో ఒకవేళ ఓపెనర్లు ఫెయిల్ అయితే కనుక మిడిల్ ఆర్డర్లో తడబట్టం అనేటువంటిది చూస్తూ ఉన్నాం మనం సో అది డెఫినెట్గానే కొంచెం వర్రీడ్ ఫ్యాక్టర్ అంటే టెన్ టెన్ మ్యాచెస్ ఆడిన తర్వాత కూడా ఇంకా టీంకి ఒక వర్రీడ్ ఫ్యాక్టర్ ఉంది అంటే అది నిజంగానే ప్యూర్లీ ఓపెనర్స్ మీద డిపెండ్ అవటం అనేటువంటిది ఎస్ఆర్ఎస్ వీక్నెస్ వీక్నెస్గా కనబడుతుంది కానీ అటు ఆర్ఆర్ టీం అయితే నెంబర్ వన్ టీం ఇప్పటివరకు ఓడిపోయిన మ్యాచ్ ఏదైనా ఉందంటే అది ఒక్కటి మాత్రమే ఇలాంటి టఫ్ ఫైట్ మ్యాచ్లో అటు బౌలింగ్ కూడా సరిగ్గా లేదు కదా మన ఎస్ఆర్ఎస్ లేదు బౌలింగ్ సరిగా లేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకోను దేర్ ఆర్ బౌలర్స్ ఈవెన్ వేరియేషన్స్ ఉన్నాయి సి ద నటరాజన్ ఈజ్ అ డిఫరెంట్ యార్కర్ స్పెషలిస్ట్ డిఫరెంట్ బౌలర్ జయదేవ్ నత్కత్ ఈజ్ లెఫ్ట్ హామ్ మీడియం పేసర్ అండ్ ఆఫ్ కోర్స్ ప్యాట్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్ వికెట్ తీకపోవచ్చు కాక బట్ ప్యాట్ కమిన్స్ ఎక్స్పీరియన్స్ని కానీ డోంట్ ఫర్గెట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని వన్ డే వరల్డ్ కప్ని అందించినటువంటి క్యాప్టెన్ ఈవెన్ యాషియస్ సిరీస్ గెలిపించినటువంటి క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ సో ఆ ఎక్స్పీరియన్స్ కానీ అది లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఎస్ఆర్హెచ్లో ఈ తేడా కనబడుతుందంటే నా ఉద్దేశం గ్యారెంటీగా క్యాప్టెన్ అనేటువంటిదే క్యాప్టెన్ ఇంపాక్ట్ అనేటువంటిదే చాలా ఎక్కువగా ఉంది సో ప్యాట్ కమిన్స్ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కొద్దిగా కన్సర్న్ అంటే నిజంగానే అది భువనేశ్వర్ కుమార్ ఒకప్పుడు భువి అంటే కనుక డెఫినెట్గా పవర్ ప్లే కింగ్ అనేటువంటిది ఇప్పుడు కూడా పవర్ ప్లేలో కంటెంట్ చేస్తూ ఉన్నాడు కానీ మళ్ళీ ఎటు వచ్చి డెత్కి వచ్చేటప్పటికీ చాలా పరుగుల్ని ఎక్కువ ఇచ్చేస్తున్నాడు ఈవెన్ లాస్ట్ మ్యాచ్ యాక ఫోర్ ఓవర్ సిక్స్టీ రన్స్ అనేటువంటి గణాంకాలు బస్ భువనేశ్వర్ కూడా ఎప్పుడు కళ్ళ కూడా ఊహించుండడు నేను ఇంత దరిద్ర బౌలింగ్ చేస్తాను అని సో ఆ ఏరియా ఒకటే మినహాయిస్తే కనుక మనకి బౌలింగ్ బాగుంది ఈవెన్ యాక్చువల్గా మయాంక్ మార్ఖండే అబ్దుల్ సమాద్ ఈవెన్ షాబాజ్ అహ్మద్ షాబాజ్ అహ్మద్ సో కాబట్టి అంటే అభిషేక్ శర్మ ఒకవేళ వాడుకుంటే కనుక సో అందుకని మనకి బౌలింగ్ యూనిట్ బాగానే ఉంది కానీ కొద్దిగా ఎక్కువగా ఎక్కడ వికెట్ టేకింగ్ కోసం వీళ్ళు అంటే వికెట్లు తీయటం కోసం అని ఒక ఒక రకంగా ఆలోచిస్తే కనుక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ని గమనిస్తే ఎట్లా అనిపిస్తోంది అంటే అంటే పర్చేసింగ్ ది వికెట్ అనేటువంటి ప్రాసెస్లో వెళ్తున్నారా అనేటువంటి దాంట్లో కనబడుతుంది కొన్ని కొన్ని స్పెల్స్ని కనుక గమనించట్లేదు అట్లాగా కాకుండా టీ ట్వంటీ ఈజ్ ప్యూర్లీ ఏ లిమిటెడ్ ఓవర్స్ వెర్షన్ హార్డ్ హార్డ్లీ యూ హ్యావ్ ఓన్లీ వన్ ట్వంటీ సో కాబట్టి మేక్ మ్యాక్సిమం డాట్ బాల్స్ అండ్ గివ్ ద ప్రెషర్ ఆన్ ది అపోనెంట్ బ్యాటర్ అనేటువంటి కాన్సెప్ట్లో కనుక వెళ్ళేట్లయితే ఇప్పటికీ మన బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్గానే ఉందని నేను అనుకుంటున్నాను అలా కాకుండా జనరల్గా ఏంటి అంటే ఫిఫ్టీ ఓవర్ ఫార్మెట్కి వచ్చేటప్పటికి యూ పర్చేస్ ద వికెట్ ఎస్ యూ బ్రింగ్ ది ది బ్యాట్స్మెన్ హిట్టింగ్ మూడ్ అండ్ దెన్ టేక్ ఏ వికెట్ అనేటువంటిది లాజిక్ అది ఇక్కడ అప్లై చేస్తున్నారు వాళ్ళు అక్కడ దెబ్బతింటూ ఉన్నారు టీం విషయానికి వస్తే ఈరోజు జరిగే మ్యాచ్లో మార్పులు చేసే అవకాశం ఉంటుందంటారా మార్పులు చేయడానికి కూడా ఇంకెవరున్నారు అనేటువంటిది నేను ఆలోచిస్తూ ఉన్నాను యాక్చువల్గా మార్క్రమ్ నిజంగానే ఆన్ హిస్ డే హీస్ అండ్ ఈవెన్ కూడా ఇంకెవరు అండ్ ఈవెన్ చెన్నైతో మొన్న జరిగినటువంటి మ్యాచ్లో కూడా థర్టీ టూ రన్స్ అంటే హయ్యెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసింది మార్క్రమే సో ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకునేట్లయితే కనుక హౌ యూ విల్ డ్రాప్ మార్క్రమ్ అటువంటి వన్ థర్టీ ఫోర్ టీమ్ టోటల్ ఉన్నటువంటి దాంట్లో థర్టీ టూ రన్స్ మార్క్రమ్ ఒకటే చేశాడు అంటే ఆ తర్వాత నెక్స్ట్ బెస్ట్ బెస్ట్ ఈస్ క్లాస్ అండ్ ట్వంటీ రన్స్ ట్వంటీ వన్ బాల్స్ సో అందుకని ఐ డోంట్ థింక్ గ్లెన్ ఫిలిప్స్ని తీసుకునేటువంటిది ఎందుకంటే ఫిల్మ్స్ ఇప్పుడు ఒక్కసారిగా సడన్గా అందులోనూ డూ ఆడే మ్యాచ్ మనకు కూడా ఒక రకంగా క్రంచ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నటువంటిది ప్లే ఆఫ్కి మనం వెళ్ళాలి అంటే ఇంక నుంచి గెలవాల్సినటువంటి మ్యాచ్లు అందులోనూ ఉన్నటువంటి హోమ్ టీమ్ అడ్వాంటేజ్ని కనుక తీసుకోకపోతే ఆల్రెడీ బెంగళూరు మీద వదిలేసుకున్నాం మనం దాన్ని సో కాబట్టి ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి పరిస్థితులు అది అయిపోయింది అది జనరల్గా ఎక్స్పెరిమెంటల్ వే ఎప్పుడు ఉంటుంది అంటే కనుక సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మ్యాచెస్ దాకా ఎక్స్పెరిమెంట్ చేసుకునేటువంటి ఇది ఉంటుంది ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇంకా యాక్చువల్గా ఎవ్రీ మ్యాచ్ విల్ బీ ఏ సెమీఫైనల్స్ టు యూ ఎవ్రీ మ్యాచ్ ఇస్ ఏ నాకౌట్ మ్యాచ్ టు యూ ఐ డోంట్ థింక్ అందుకని ఇంతకీ బౌలింగ్లో అంటే టీమ్ లెవెన్లో కాంబినేషన్లో ఏదైనా మార్పు చేస్తారనేటువంటిది ఎందుకు నేనైతే అనుకోవట్లేదు ఓకే ఎక్స్పెరిమెంట్స్ అయితే ఏమీ ఉండవని అంటున్నాను ఇప్పుడు మన అపోనెంట్ ఎవరంటే రాజస్థాన్ రాయల్స్ డోంట్ డిస్కౌంట్ దట్ రాజస్థాన్ రాయల్స్ కాకుండా ఇంకే టీం అయిన అయితే కనుక ఓకే అని ఎక్స్పెరిమెంట్ చేసేటువంటి ఇది ఉంటుంది బట్ టేబుల్ టాపర్ తోటి ఎక్స్పెరిమెంట్లు చేసేటువంటి నువ్వు కనుక ఓకే టాప్ ఫోర్లో కనుక ఉన్నట్లయితే నేను ఛాన్స్ తీసుకుంటా అంటే ఎందుకంటే ప్లే ఆఫ్లో మనకు ఉపయోగపడతాయి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పేసి అనుకోవచ్చు నెంబర్ వన్ నువ్వే ప్లే ఆఫ్ కొలటం కోసం అని స్ట్రగుల్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రతి మ్యాచ్ గెలవాల్సినటువంటిది ఎస్ఆర్హెచ్ గురించి అయితే చాలా చక్కగా చెప్పారు ఇంకా కమింగ్ టు ద ఆర్ఆర్ టీమ్ మరి ఆర్ఆర్ టీంలో ఏమైనా మార్పులు కానీ లేకపోతే విన్నింగ్ కాంబినేషన్తో మరి అద్దరు కొడుతున్నారు ప్రతి ఒక్కరు ఎవరిని టచ్ చేసినా కానీ వాళ్ళు అద్దరు కొడుతున్నారు ఉన్నారు మరి వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళ టీంలో ఏమైనా ఎక్స్పెరిమెంటల్ ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయా వాళ్ళకి కూడా లేదు ఒకప్పుడు చేస్తే కనుక వస్తే యశస్వి జైస్వాల్ని ఏమైనా మార్చాల్సినటువంటి పరిస్థితి ఉండేది బట్ జైస్వాల్ ఆల్రెడీ సెంచరీ కొట్టున్నాడు ప్లస్ ఇండియన్ టీంలోకి సెలెక్ట్ అయ్యి ఉన్నాడు సో ఇప్పుడు అతన్ని కనుక డ్రాప్ చేసేట్లయితే డెఫినెట్గా అతని కాన్ఫిడెన్స్ని తగ్గించినట్టు అవుతుంది సో అందుకని అదీ లేదు ఈవెన్ డోంట్ ఫర్గెట్ జోస్ బట్లర్ ఇది బెంగళూరుని బెంగళూరు మీద అంటే కోహ్లీ చేసినటువంటి సెంచరీకి వాల్యూ లేకుండా చేసేసాడు సో కాబట్టి అంతటి పెద్ద ఫామ్లో ఉన్నాడు రెండు సెంచరీలు ఉన్నటువంటి వాడు సరే క్యాప్టెన్ ఎప్పుడు ఎవరు మార్చారనుకో అదే వేరే విషయం మొత్తానికి కాబట్టి అంటే రియాన్ పరాగ్ ఈస్ అదే లాస్ట్ మ్యాచ్ కొద్దిగా ఫెయిల్ అయినా కూడా రియాన్ పరాగ్ బట్ అప్పుడు కూడా కావాల్సినటువంటి ఆ ట్వంటీ త్రీ రన్స్ క్విక్ ఫైరే చేశాడు సో అందుకని ఇంకా బ్యాటింగ్లో మార్చేటువంటి అవకాశం ఏం కనబడట్లేదు ఈవెన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకున్నది మారిస్తే ఒక్క అశ్విన్ని మార్చాలి అశ్విన్ ఒక్కడే యాక్చువల్గా వాళ్ళకి వీక్ లింక్గా కనబడుతున్నాడు బౌలింగ్ యూనిట్ మొత్తం మీద చూసుకుంటే కనుక బట్ ఈవెన్ లాస్ట్ మ్యాచ్ యాక్చువల్గా చహల్ ఫోర్ ఓవర్స్ ఫార్టీ వన్ రన్స్ కన్సీడ్ చేసినటువంటి చోట ఫోర్ ఓవర్స్ థర్టీ నైన్ రన్స్ వన్ వికెట్ చేసినటువంటిది అశ్విన్ డోంట్ ఫర్గెట్ దోస్ ఎనాలసిస్ అంటే ఆ బౌలింగ్ ఫిగర్స్ని సో అందుకని ఇప్పుడు అశ్విన్ని తీసేటువంటి పరిస్థితి లేదు సో ఏ రకంగా చూసినా కానీ మొత్తానికి ఆర్ఆర్కి ఎందుకంటే పోనీ వాళ్ళు విన్నింగ్ కాంబినేషన్ వాళ్ళు ఇందాక అని అన్నట్టుగా ఒకవేళ వాళ్ళు ఉంటే కనుక సార్ ఈ కాంబినేషన్ ఓడిపోతుంది కదా ఇంకా ఇప్పుడైనా మార్చొచ్చు కదా అనేటువంటిది ఉంటుంది ఎవరికి వాళ్ళు మ్యాచ్ విన్నర్లుగానే ఉన్నారు సో ఓవరాల్గా చూస్తే కనుక సేమ్ కాంబినేషన్ ఆర్ఆర్ లాస్ట్ మ్యాచ్ కాంబినేషన్ అయితే అదే వెళ్ళే అవకాశం ఉంది అండ్ ఫైనల్గా అయితే ఈ మ్యాచ్లో మరి టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా బౌలింగ్ తీసుకుంటే బాగుంటుందా ఇది రెండు క్యాప్టెన్లు డిఫరెంట్గా ఆలోచిస్తారు పాస్ట్ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని కమెంట్స్ అయితే కనుక నాకు వద్దురాబోయ్ ఫస్ట్ ఫీల్డింగ్ నేను బాగా బ్యాటింగ్ చేసి తడి కొట్టేసి అని చెప్పేసి అని ఎస్ఆర్హెచ్ అయితే కనుక బ్యాటింగ్ చేస్తుంది వీళ్ళ వీక్నెస్ ఏంటో తెలిసింది కాబట్టి వాళ్ళ మైదానంలోకి వచ్చి ఆడుతున్నాం కాబట్టి డెఫినెట్గానే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి పుట్ ది సమ్ స్కోర్ ఆన్ ద బోట్ అండ్ ఆ తర్వాత ఆ ప్రెషర్లోకి నిడదాం అందులోనూ ట్రావెసేడ్ని ఇఫ్ యూ మైనస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇన్ ది ఇనిషియల్ స్టేజ్ ఎలాగ వాళ్ళకి బౌల్ట్ ఉండనే ఉన్నాడు సో కాబట్టి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ప్రెషర్లోకి ఎస్ఆర్ ఎస్ఆర్హెచ్ అని ఆర్ఆర్ ఆలోచిస్తుంది సో అందుకని ఇక్కడ ఇద్దరు క్యాప్టెన్లు డిఫరెంట్ వేలో ఆలోచిస్తారు ఒకవేళ ఆర్ఆర్ క్లాస్ గెలిస్తే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తారు అట్లాగే వీళ్ళైనా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికే ఇంపార్టెన్స్ ని ఇస్తారు ఈ టీంలో హాట్ ఫేవరెట్ గా ఎవరు మీ అనాలిసిస్ బట్టి హాట్ ఫేవరెట్ అంటే మాత్రం ఆఫ్కోర్స్ డెఫినెట్ గానే ఎయిటీ పర్సెంట్ ఎస్ఆర్హెచ్కే ఉంది ఛాన్స్ ఇప్పుడు క్రికెట్లో అందులోనూ ట్వంటీ ట్వంటీ ఫార్మేట్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని ప్రెడిక్ట్ చేయలేము బట్ ఎయిటీ పర్సెంట్ ఎస్ఆర్ ఎంచుకుంది ఒకటి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేటువంటిది ఆ తర్వాత మిగిలినటువంటి ఏదో ఒక మ్యాచ్ ఫెయిల్ అయినంత మాత్రం చూసేటువంటిది కాదు రెండోది ఏంటి అంటే క్రికెట్కున్నటువంటి సహజమైనటువంటి టెండెన్సీ ఏంటి కనుక ఒక టీము కంటిన్యూస్ విన్నింగ్ స్ట్రీక్లో ఉంటే ఎక్కడో ఒక చోట బ్రేక్ అనేటువంటిది పడుతుంది అందుకనే గమనిస్తే వరల్డ్ కప్ లాంటి ఈవెంట్స్లో మామూలుగా వరుసగా గెలుస్తూ ఉంటే కనుక యూ యూ రిమెంబర్ ఈవెన్ లాస్ట్ టైం కూడా మనం వరుసగా గెలుస్తున్నారేమో ఆయన మధ్యలో ఒక మ్యాచ్ ఓడిపోండ్రా అని రాని తెగ ట్రోల్ అయినాయి నిజంగా మనం గెలుస్తుంటే గెలిచిన ఆనందం కన్నా కూడా ఓడిపోలేదేంటి అనేటువంటి బాధ ఎక్కువైంది నిజంగానే అట్లాగే వచ్చి సెమీఫైనల్స్కి వచ్చి ఓడిపోయారు మన వాళ్ళు టీ ట్వంటీ ఫార్మేట్ కూడా సెమీస్లో ఓడిపోయారు సో కాబట్టి అంటే మొదటి నుంచి అందుకని ఆర్ఆర్కి బహుశా అది జరుగుతుందేమో అనుకుంటున్నాను నేను దట్ దట్ కెన్ బి బికాస్ స్టాటిస్టిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి క్రికెట్ ఇది నేను బీసీసీఐ క్వాలిఫైడ్ ఎగ్జామ్స్ పాస్ అయిన వాడిని సో కాబట్టి ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటే నిజంగానే చాలా వండర్ అనిపిస్తూ ఉంటుంది నేను సిస్టమ్ ముందు కూర్చొని అవన్నీ చదువుకుంటూ ఉంటే స్టాటిస్టిక్స్ సో బహుశా ఆ రకమైనటువంటిది ఆర్ఆర్కి ఇవాళ పడుతుంది మొత్తం మీద అయితే ఉప్పల్లో మాత్రం ఈసారి ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా నెంబర్ వన్ ర్యాంకింగ్ లో ఉన్న ఆర్ఆర్కి షాక్ ఇవ్వబోతుందని చెప్పేసి మన చంద్రశేఖర్ గారు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు సో గాయస్ మనందరం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కానీ సో అది అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం సో ఆల్ ది బెస్ట్ టు ద ఎస్ఆర్హెచ్ టీమ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి